నేను ఒరిజినల్ కేటీఆర్, నేను ఒరిజినల్ కేటీఆర్ డూప్లికేట్. రేవంత్ రెడ్డి మాట్లాడు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం అధ్యక్షుడు ఇక్కడ బోర్గుతో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి. వరల్డ్ ప్రపంచ ఇది ఇంకో ఏడాదిలో స్పష్టంగా తెలిసివస్తుంది. మన హైదరాబాద్కు మరే రంగం సాటి రాదు. లోక్సభ ఎన్నికల్లో 14 స్థానాలు సాధిస్తాం. బీజేపీకి 3వ స్థానమే. మోదీకి కౌంట్ డౌన్ షురూ. అయోధ్య భద్రాద్రికి తేడా లేదు. దేవుడితో రాజకీయాల ప్రతిపక్షంలో 20 ఏళ్ళు ఉన్న ఆ అనుభవంతో సుపరిపాలన అందిస్తా. దావోసులో మీడియాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంపేషణగా సుక్కలు చూపించి నేను అదే చెప్తా. భద్రాద్రిలో నేను ఒకటే నరేంద్ర మోడీ మాట్లాడాలి. అయోధ్య రాముడికి భద్రాద్రి రాముడికి ఉన్న తేడా చెప్పగలగాలి. అయోధ్యలో రాముడైనా భద్రాచల రాముడైనా ఒక్కటేనని, దేవుణ్ణి పూజించే విధానంలో మాకు భద్రాద్రి రాముడే ముఖ్యమని, మా భద్రాద్రిని అభివృద్ధి చేయాలని చెప్పి, మా భద్రాచల రామాలయం మాకు చాలా ప్రాముఖ్యమని చెప్పి, మా ప్రాంత రాముడే మాకు కావాలని చెప్పి మేము అనుకుంటాం అన్నట్టు చెప్పిండు. అయోధ్య రామునికి భద్రాద్రి రామునికి తేడా ఏం లేదు. ఇది మామూలు విషయం కాదు, చెమటలు పట్టే కార్యక్రమం. నేను మొత్తం పైసలాన్ని పెట్టి ఆడబెట్టి ఏమో చేస్తున్నట్టు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏమేమో ఉన్నాయని అనుకున్నట్టు పరిశాన్ ఏం కావద్దు. మన భద్రాచల రాముని మనం పూజించుకోవాలి. అయోధ్యలకు భద్రాచలకు తేడా లేదని చెప్పాడు. ఇగో ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తుంది, హైదరాబాద్కు మరే నగరం సాటి రాదు. రైట్, లోక్సభ ఎన్నికలో 14 సాధన సాధిస్తాం. పక్క ఇది పక్క. బీజేపీకి మూడో స్థానమే. మోదీ కౌంట్ డౌన్ షురూ అయిపోయింది. ఇంకుంటా అది కౌంట్ డౌన్ షురూ. అయోధ్య భద్రాద్రికి తేడా లేదు. దేవుడితో రాజకీయాలు చేయదు. వా, ఏం మాట్లాడా ముఖ్యమంత్రి. ప్రతిపక్షంలో 20 ఏళ్ళు ఉన్న అనుభవంతోనే సుపరిపాలన అందిస్తే దావోస్ మీడియాతో మాట్లాడు. సూపర్ ఎక్సలెంట్గా.